లాటిన్లో కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ వైరస్ను మైక్రోస్కోప్లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో ఉండటంతో దీనికి ఆ పేరు పెట్టారు. శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే ఈ వైరస్ని 1960ల్లో కనుగొన్నారు. ఇప్పటి వరకు 6 రకాల కరోనా వైరస్లను గుర్తించారు. ఇవి ఎక్కువగా పక్షులు, క్షీరదాలపై ప్రభావం చూపించేవి. కానీ తాజాగా విజృంభిస్తున్న కరోనా వైరస్ మనుషులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వైరస్కి 2019 నావెల్ కరోనా వైరస్ అని పేరు పెట్టారు. దీంతో ఈ 2019 ఎన్సీఓవి వైరస్ని కరోనా కుటుంబంలో 7వ రకం వైరస్గా చెబుతున్నారు. ఈ వైరస్ జన్యుక్రమాన్ని పరిశీలించినప్పుడు ఇది గబ్బిలాల్లో కనిపించే మనుషుల నుంచి మనుషులకు సోకే లక్షణం ఉండటం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమవుతోంది. ఈ వైరస్ జంతువుల మధ్య, జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందగలదు. గాలి ద్వారా ఇతరులకు సోకుతుంది. వైరస్ బారిన పడ్డవారికి సన్నిహితంగా ఉన్న ప్రమాదమే. వుహాన్లోని సముద్ర ఉత్పత్తుల మార్కెట్ ఈ వైరస్ వ్యాప్తికి కేంద్ర స్థానంగా భావిస్తున్నారు. గత ఏడాది చివరిలో నమోదైన న్యూమోనియా కేసుల్లో ఎక్కువ భాగం ఈ కరోనా వైరస్ కారణంగానే వచ్చాయని చైనా తేల్చింది.